ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు అత్తంగుడి టైల్స్కి సంబంధించిన వివరాలు మనం తీసుకోబోతున్నాం. అయితే ఈరోజు నేను భీమడోల్కి వచ్చాను. సో భీమడోల్లో గతంలో మనం ఇంటర్వ్యూస్ చేశాం కదా, సో శ్రీధర్ గారి దగ్గరకు వచ్చామన్నమాట. సో నమస్కారం శ్రీధర్ గారు. సో ఇక్కడ వచ్చేసేసి మీరు ఈ టైల్స్ అనేది స్పెషల్గా తమిళనాడు వెళ్ళి తీసుకొచ్చారు, అసలు ఏ రీజన్ వల్ల తీసుకొచ్చారు? ఇంకోటి, ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఏవైతే టైల్స్ ఉన్నాయో ఆ టైల్స్ మీద నడవడం వల్ల కంప్లీట్గా అందరికి మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ చిప్పలు అరిగిపోవడము, అరికాళ్ళల్లో సమస్యలు అనేవి వస్తున్నాయి. అయితే ఇది మీరు బెనిఫిట్ అని చెప్పారు, ఏ రకంగా ఇవి బెనిఫిట్స్ ఉన్నాయి, ఒకవేళ ఇది కావాలంటే ఎట్లా, అసలు ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ మా సబ్స్క్రైబర్స్ కి చెప్పండి. ఓకే, నమస్తే అండి. చెప్పండి. ముందు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు. ఈ భీమడోలు అయితే నేను కొత్త ఇల్లు కట్టిన తర్వాత టైల్స్ వేద్దామని చాలాసార్లు ప్లానింగ్. అయితే ఈ మామూలు టైల్స్ వేసిన తర్వాత దానికి ఏంటంటే భూమిలో గ్రావిటీ పవర్ అది తీసుకోదు మన పాదానికి. అంటే ఈ టైల్ సిరమిక్ బేస్ వల్ల ఏంటంటే ఈ భూమి నుంచి వచ్చేటువంటి ఏదైతే ఎనర్జీ ఉందో అది మన కాలు తీసుకోవడం వల్ల ముడుగుల నొప్పులు, మోగాళ్ళ నొప్పులు ఇలా రావడం సహజమైపోతుంది. అలాగే హార్డ్ స్టోన్ అంటే గ్రానైట్ కానీ మార్బుల్ కానీ ఇవన్నీ వేస్తే హార్డ్ స్టోన్. అయితే ఈ అత్తంగుడి టైల్స్లో స్పెషల్ ఏంటంటే ఇది అత్తంగుడి అంటే మనకి మధురై నుంచి కరైకుడి వెళ్ళాలి సార్. మొదటి నుంచి కరైగూడి వెళ్ళి అక్కడి నుంచి అత్తంగుడి అంటే మీకు నెట్లో కొడితే అత్తంగుడిని వచ్చేస్తుంది. అయితే ఎలాగ మన తెలుగు వాళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళకి ఈ టైల్స్ ఎలా సంపాదించాలి, ఎక్కడిని తీసుకోవాలంటే నేను దానికోసమే ఒక 1 ఇయర్ నుంచి ప్లాన్ చేస్తాను ఎలా వెళ్దాం. అంటే నాకు తమిళ్లో ప్రాబ్లం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళాను. ఈ టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చండి, ఇది వెనకాల చూస్తే మామూలు ఎలా అంటే సిమెంట్ బేసిక్, సిమెంట్ శాండ్ అంటే అత్తంగుడిలో ఒక శాండ్ ఉంటుంది, ఆ శాండ్ ఓన్లీ అక్కడే దొరుకుద్ది అన్నమాట. ఆ శాండ్ ఏంటంటే సార్ ఇప్పుడు బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి ఈ టైల్స్ మీద అడిగి పెడితే వేడిగా ఉంటాయి, అలాగే బయట వాతావరణం వేడిగా ఉంటే చల్లగా ఉంటుంది. ఇది వెనకాల చూడండి, ఇది సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. దీంట్ ఏం చేస్తారంటే శాండ్ తర్వాత సిమెంట్ చిప్స్ ఉంటాయి, బేబీ చిప్స్, చిప్స్ పొడి కలిపి వేస్తాడు. ఈ సైజ్ వచ్చి 10x10 ఇంచెస్ బై 10 ఇంచెస్. ఇప్పుడు ఇటువైపు చూడండి, ఇది ఇటువైపు గ్లాస్ ఫినిషింగ్, ఇది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో మన ఎట్లా కొడితే అత్తంగుడి టైల్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తెలిసిపోతుంది మనకి. ఇక్కడ చూడండి మందం కూడా వెళ్ళిచ్చాడు, ఇది వచ్చేవాటికి 30 మందం వస్తుందండి, అంగుడి కంటే తక్కువ 30 మందం వస్తుంది. ఓకే, 30 మందం. ఇది ఫిక్స్ చేసినప్పుడు ఇదిగోండి మనకి ఎలా కావాలంటే డిజైన్ ఏంటంటే బ్లాక్ అని గ్రీన్ తీసుకొచ్చాను. అంటే వాటి చేసేటప్పుడు ఎలా చేస్తాను అంటే ఇలా ఈ 2 టైర్స్ కలిపితే ఇట్లా డిజైనింగ్ చేసి ఇలా డిజైన్ వస్తుంది, సెంటర్లో ఇట్లాంటి డిజైన్ వచ్చేసి ఇలా సెంటర్లో వస్తుంది. లేదంటే ఒక గ్రీన్ అది తీసుకొచ్చాను, బట్ ఇటు 4 గ్రీన్ అనుకో సార్, గ్రీన్ అయితే 4 టైర్స్ పెడితే ఇలా వస్తాయి, అలాగే బ్లాక్ అంతా బ్లాక్. ఇప్పుడు ఇలా ఎలా డిజైన్ వస్తే మనం ఎట్లా దొరుకుతాయి ఆ డిజైన్స్ అని వస్తాయి, ఇలా 4 తెలుపుతాడు మనకు కావాలంటే ఒక్కొక్క టైల్ ఇలా. అంటే మనకి ఏ డిజైన్ కావాలంటే అది ఇచ్చేస్తాడు, డిజైన్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఈ కలర్ ఉంది సార్, ఇక్కడ వైట్ ఉంది కదా, మనకి గ్రీన్ కావాలంటే గ్రీన్ ఇస్తాడు, అలా ఏ కలర్ కావాలంటే అలా ఇస్తాడు. ఇది ఒకటి వెయిట్ వచ్చి 2.5 కిలో వస్తుంది, 2.5 కేజీస్. అయితే దీని కాస్ట్ కూడా ఏంటంటే మనకి మినిమం 50 రూపాయలు స్టార్ట్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఎక్కువ, అటు బిగిస్తాం కూడా వాళ్ళే వచ్చి బిగిస్తారు కదా, అంటే ఇక్కడ మనకి వెళ్ళ కూరదు కానీ. అది ఇప్పుడు ఇది ఉందండి, ఇది ఒకటి మెలుగు లెక్క పడుతుంది, ఇలాంటి 4 వస్తాయి, వచ్చినప్పుడు మనకి 4 కలిసి డిజైనింగ్ డిజైన్. ఇక ఇదే 10x10 సైజ్. సైడ్ కూడా మనకు కావాలంటే ఇలా సైడ్ వాల్స్ కి సంబంధించి సైడ్ వాల్స్ ఇట్లా ఇట్లా కింద పెడతాం కదా, ఇట్లా కింద కూడా ఇంతే కదా, ఈ విధంగా పెడతాం. దాన్ని పెట్టొచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ ఈ టైల్ ఉంది కదా, దీని చుట్టూ బోర్డర్ లా వేస్తాడు, కింద కూడా పెట్టుకోవచ్చు కదా, రౌండ్ రౌండ్ కూడా బోర్డర్ కూడా వేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, అదే అర్థమైంది అర్థమైంది, కింద లాస్ట్ లో బోర్డర్ వేసేస్తారు, రౌండ్ బోర్డర్ వేస్తారు. మనకి ఒక ప్లస్ టైప్ హాల్ ఉంది అనుకోండి, హాల్ లో పూలు వేయాలంటే దాని చుట్టూ వేసి మంచి డిజైనింగ్ డిజైన్ బాగుంది. దీంట్లో మనకి కలర్స్ ఏ కావాలంటే చేస్తాడు, కానీ ఏంటంటే దీనికి ఒక 1 మంత్ బిఫోర్ ఆర్డర్ ఇవ్వాలి. హ్యాండ్ మేడ్ కాబట్టి అది రోజుకి 100 నుంచి తయారవు, 100 నుంచి తయారవు. డైరెక్ట్ డెలివరీ చేస్తారు వాళ్ళు, చేస్తారు సార్. ట్రాన్స్పోర్టేషన్ మార్చేసుకుంటే డెలివరీ చేస్తాను, ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ తీసి వాళ్ళు చేస్తారు. అక్కడ మనం డిస్టెన్స్ చెప్తే దాన్ని బట్టి ఎంత అవుతుంది చెప్తారు, ఎంత అమౌంట్ అవుతుంది బిగిస్తారు, కూడా వాళ్ళే బిగిస్తారు, వాళ్ళు బిగిస్తేనే మనకి చేస్తాడు. ఓకే, లోకల్ వాళ్ళు చేయలేదు. గ్రిప్ కూడా ఏంటంటే మన గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది, మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది సార్. ఇది చేయి తడిగా ఉంది అనుకోండి, కాలు తడిగా ఉంది, మనం మామూలు టైల్స్ పెట్టి సరకం జారిపోతుంది. సో కాలు తడిగా ఉంటే ఒక్క నిమిషం ట్రై చేద్దాం. సో ఇప్పుడు జనరల్ టైల్స్ అయితే మనకు స్కిడ్ అవుతాయి, స్కిడ్ అవుతుంది, ఆ చూడండి స్కిడ్ అవ్వటం ఆగిపోతుంది, ఇలా పట్టుకుంటది అంటే వాటర్ ని తీసుకోవడం ఆగిపోతుంది. ఓకే, ఇది ఆగిపోతుంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే జనరల్ టైల్స్ అనేవి మీకు స్కిడ్ అయిపోతాయి, ఈవెన్ మనకు మార్బుల్ కూడా స్కిడ్ అయిపోతాయి. కానీ ఈ టైల్లో స్పెషాలిటీ ఏంటంటే వాటర్ పోసినప్పుడు ఆటోమేటిక్ అది వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, నెక్స్ట్ ఇది ఇట్లా మనం చేస్తే జారిపోకుండా ఆపుతుంది అన్నమాట, ఆపుతుంది. ఓకే, ఆపుతుంది. ఓకే, ఇది సార్. ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయింటెనెన్స్, లైజాలు
అలాంటివి వేయకూడదు. ఓకే, అలాంటి వేయకుండా మామూలుగా మన వాటర్ దాంట్లో కొంచెం కొబ్బరి నూనె లైట్ గా కొబ్బరి నూనె వేస్తే షైన్ అవుతా ఉంటుంది రోజు. కానీ జారుతుంది కదా? జారుతుంది, అబ్జర్వ్ చేసుకుంటది కదా. ఇది సిమెంట్ మేడ్ కాబట్టి మనం సిమెంట్ చేతి కంటుకుంటే కొంచెం కొబ్బరి నూనె రాస్తే ఎలా కనిపించకుండా ఉంటుంది, అలా ఏంటి జారదు, ఇలా జారకుండా ఉంటుంది. ఆ కొబ్బరి నూనె మనం కొంచెం లైట్ కొబ్బరి వేసుకుని ఎక్కువ ఎక్కల ఆ నీళ్ళలోనే, మెయింటెనెన్స్ చాలా తక్కువ. అయితే ఏంటి, ఇది ఎక్స్టీరియర్ పనికి రాస్తుంది. బయట పెడితేనంటే బయట సన్లైట్ తగిలితే మాత్రం షేడ్ వచ్చిన టైప్ అవుతుంది. డైరెక్ట్ గా సన్లైట్ పడకుండా బయట ఉంది, అలా డైరెక్ట్ సన్లైట్ పడదు కదా. అలాంటి కాకుండా ఇంట్లో అయితే మనకి చాలా సో ప్రాబ్లం లేదు. మనకి చెట్టినాడు ప్యాలెస్ ఉంటుంది, అది 200 ఏళ్ల కదా ఉంది. అది ఇదేనా? ఇవే మీకు చెట్టినాడు. దీని గురించి అత్తంగూడి టైల్స్ అనేసి నెట్ల కొట్టేస్తే దానికి కావాల్సిన మిషన్ వస్తాయి. కానీ నేను ఎవరికి కావాలంటే ఇప్పుడు కావాలంటే ఎట్లా సార్ ఎవరిని కాంటాక్ట్? మనకి ఆంధ్రాలో తెలుగు ఉంటారు సార్, కావాలంటే నా నెంబర్ తీసుకుని పర్లే వాళ్ళకి. మీ నెంబర్ చెప్పేసి ఫోన్ చేస్తాను. నంబర్ నోట్ చేసుకోండి అందరు. శ్రీధర్ గారి నంబర్ 9000 9000 686 686 338 338. మీరు ఎక్కడ ఉండేది? భీమడోలు. సో ఈ టైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ చేసి అడగవచ్చు, నేను చెప్తాను. అయితే దీని వల్ల మెయిన్ బెనిఫిట్ వచ్చేసి స్కిడ్డింగ్ ప్రాబ్లం, దాని తర్వాత మోకాళ్ళ చిప్పలు అరగకపోవడం, దాని తర్వాత పిల్లలు గాని ఇంకెవరికి గాని జారకుండా ఉండి కొంచెం సెక్యూరిటీగా ఉండడము, దాని తర్వాత వాటర్ అబ్జార్బ్ చేయడం వల్ల ఒక బెనిఫిట్, దాని తర్వాత స్కిడ్ కాకపోవడం ఆల్రెడీ మాట్లాడేసాం, దాని తర్వాత మంచి ట్రెడిషనల్ లుక్, మంచి అఫీషియల్ గా ఉంటుంది, పురాతన కాలంలో వాడినటువంటి డిజైనింగ్ లో మనకు కనబడుతుంది. ఇటువంటి డిజైన్స్ ఇవన్నీ కలిపితే ఎలా ఉంటుంది చూస్తే మన ఎట్లా పడితే మొత్తం వస్తాయండి, మంచి రాజమహల్ లో ఉంటుంది లుక్ కూడా. నేను దానికోసం 1 ఇయర్ నుంచి మన ఇంటికి వద్దాం అనేసి అలా చూసి ఇలా ఏ బాగుంటుంది. మా అమ్మగారికి ఇంట్లోకి వచ్చి 1 ఇయర్ అయింది సార్, ఆడి కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. నేను ఊరికి వాళ్ళకి ఇప్పుడు మా మిసెస్ కూడా కాళ్ళ నొప్పులు స్టార్ట్, ఎందుకంటే ఇది గ్రావిటీ పవర్ తీసుకోదు, అందువల్ల సరే అది వద్దండి. ఇన్న 10x10 సైజు వాళ్ళు వచ్చి బిగిస్తారు, తౌడు దమ్మ చేస్తారు సార్, మొత్తం బిగిచేసిన తర్వాత తౌడు చిమ్ముతారు. ఈ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్ లో కూడా ఏ కలర్ ఉందో అది పోసేసి ఫిక్స్ చేస్తాడు. మీకు ఆల్రెడీ నెట్ దొరుకుతుంది ఎలా ఫిక్స్ చేస్తున్నాడు. తర్వాత తౌడు జిమ్మేసి చేసుకుంటే మెయింటెనెన్స్ చాలా ఈజీ, భలే ఉంటాయి సార్, చాలా బాగుంటాయి. నేను దానికోసమే లుక్ బాగుంది చూసిన అది ఈ ఎంత మనకి కలర్స్ కావాలంటే మార్చేస్తాడు. బ్లాక్ ఉంది, ఏ కలర్ అంటే ఆ కలర్ ఇక మన ఇష్టం. ఇక మన ఇష్టం ఇప్పుడు ఈ డిజైన్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని కలర్ సెలెక్ట్ చేసుకొని ఒక శాంపుల్ చూపిస్తాడు, ఫైనల్ చేసేస్తాడు. కొంచెం అడ్వాన్స్ ఇచ్చాం అనుకోండి, ఇచ్చేసి తయారు చేస్తాడు. ఒక 1 మంత్ కొంచెం వేసవికాలం ఉన్నదంటే కొంచెం తొందరగా ఇస్తాడు, వర్షాకాలం లేట్ అవుతుంది అంటే ఆరాలి ఇవ్వాలి. ఇదేంటంటే ఈ గ్లాస్ పెట్టి తయారు చేసి దాన్ని ఒక 3 డేస్ వాటర్ లో పెడతాడు, పెట్టి మళ్ళీ ఎండలో పెడతాడు, మళ్ళీ నీళ్ళు పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా గ్లాస్ ఉంటుంది, గ్లాస్ అది ఊడి వచ్చేస్తుంది, దానికంటే ఊడి రావాలి. అలా ఊడి వచ్చిన తర్వాత ఇది తయారు, మనం పీకేమంటే ఈ కలర్ కూడా వచ్చేది దాని తర్వాత అలా ఉంటుంది. అది మినిమం 21 డేస్ తీసుకుంటుంది. 21 డేస్ తర్వాత గ్లాస్ ఇలా ఊడి వచ్చేది, ఆ ఊడి వచ్చినప్పుడే మనకి ఈ షైన్ గ్లాస్ పరిపక్వత అయిపోయింది. సో ఈ రోజు మనం ఒక అద్భుతమైన టైల్స్ కి సంబంధించి, మన హెల్త్ బెనిఫిట్స్ కి సంబంధించి, న్యాచురల్ గా తయారైన వాటి గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ టైల్స్ కి సంబంధించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు శ్రీధర్ గారిని అడగవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.